हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि, विद्यारम्भं करिष्यामि, सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः, गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। माघपुराणमु 18వ భాగము. పిసినిగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట. వశిష్ట మహర్షి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును ఇట్లు తెలియజేశెను. పార్వతీ చాలా కాలము క్రిందట దక్షిణ ప్రాంతము అందలి వసంత వాడయను నామము గల పెద్ద పల్లె ఉండెను. అందొక బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి వట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా ఉన్నది. కాని అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యెను. కాని ఒక్కనాడైన హరిని ధ్యానించడము కాని దాన ధర్మాలు చేయుట కాని ఎరుగడు. అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడవుకు రుణము తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీనపరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళెను. ఆ రోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాడను, నా గ్రామము చేరవలయున్న ఇంకను 10 ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు కురుముతున్నాయి. చల్లగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద ఈ రాత్రి గడువనియ్యి. నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్బ్రాహ్మణుడు, సదాచార వ్రతుడను. ప్రాతకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోదు అని బ్రతిమాలెడు. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగుమూల శుభ్రం చేసి అందొక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకోమని పలికెను. ఆమె దయార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసించెను. విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించమని చెప్పి, ఆర్య, మాఘస్నానము చేసి వెళ్ళెదను అన్నారు కదా, ఆ మాఘస్నానము అనగా ఏమి, దాని వలన కలుగు ఫలితమేమి, సెలవివ్వండి, వినుటకు కుతూహలముగా ఉన్నది అని అనగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మా, మాఘమాసము గురించి చెప్పుటకు నాకు శక్యము కాదు. ఈ మాఘమాసములో నదీయందు కాని తటాకమందు కాని లేక నూతియందు కాని సూర్యోదయము అయిన తర్వాత చన్నీళ్లు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసీ దళంతోనూ పువ్వులతోనూ పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను. తరువాత మాఘపురాణము పఠించవలెను. ఇట్లు ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసి ఆఖరునకు బ్రాహ్మణునకు సమారాధన దానములు ఇవ్వవలెను. అట్లు చేసిన ఎడల మానవునకు ఉన్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోవును.
ఒకవేళ ఈ నెల రోజులు చెయ్యలేని వారు వృద్ధులు రోగులు ఒక్కరోజైనను అనగా ఏకాదశి రోజును కానీ ద్వాదశి నాడు కానీ పౌర్ణమి దినమున కానీ పై ప్రకారము చేసినచో సకల పాపములు వైదొలిగి సిరి సంపదలు పుత్ర సంతానము కలుగును. ఇది నా అనుభవంతో తెలియచేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మికిలి సంతసించి తాను ప్రాతఃకాలమున బ్రాహ్మణునితో నదికి పోయి స్నానము చేయుటకు నిశ్చయించుకొనెను. అంతలో పొరుగూరుకి వెళ్ళిన తన భర్తయ్యగు బంగారు శెట్టి ఇంటికి వచ్చినాడు. అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారజామున స్నానమునకు పోవుదునని తెలియజేశెను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టి కోపము వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపటా కురికి, ఓసి వెర్రితానా, ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘమాసము ఏమిటి? స్నానమేమిటి? వ్రతము దానములు ఏమిటి? నీకు ఏమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు అధిక ప్రసంగము, చేసినచో నోరు నొక్కి వేయదును. డబ్బులు సంపాదించుటలో నా పంచప్రాణములు పోవుచున్నవి, ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానము చెయ్యవలెన. చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇళ్ళు గుళ్ళై నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాందేహి అని అనవలసిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని భర్త కోపగించినాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో మొగునికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికి పోయి నీళ్లల్లో దిగి భార్యని కొట్టబోవుచుండగా ఆ ఇద్దరు కొంత తడవు నీళ్లల్లో పెనుగులాడిరి. అటుల పెనుగులాడుచుండగా ఇద్దరు నీళ్లలో మునగవలసి వచ్చెను. అటుల మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు. కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికి ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరు చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకుని పోవుటకు యమభటులు వచ్చి కాలపాసము వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకొని పోవుచుండిరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను. ఓ యమభటులారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకుపోవుట ఏమి? నా భర్తను యమలోకమునకు తీసుకొని పోవుట ఏమిటి? ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడుగగా, ఓయమ్మ, నీవు మాఘమాసములో ఒక దినమున స్నానము చేసితివి, అదియు ఆ వృద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానము చేయగా నీకీ ఫలం దక్కినది. కాని నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములు ఆడి నరకమున్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించిన అందునే యమలోకమునకు తీసుకుని పోవుచున్నాము అని యమభటులు పలికిరి. ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను. నేను ఒకే ఒక దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచో నాతో నా భర్త కూడా నీటి మునిగాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేల కలిగెను అని అనగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమియో
తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి ఇద్దరి పాపపుణ్యములు పట్టిక చూడగా ఇద్దరికి సమానమైన పుణ్యఫలము రాసి ఉన్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణు లోకమునకు ముందుగా వెళ్ళియున్న తాయారమ్మ భర్తగతి ఏమయ్యను అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానము మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి. భార్యాభర్తలు ఇద్దరూ మిక్కిలి సంతసించిరి. రాజా, వింటివా, భార్య వల్ల భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగెను. భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానము చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా. కనుక మాఘస్నానము నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకము అగును అనుటలో సందేహము లేదు. ఓం తత్సత్. మాఘపురాణము 18వ భాగము సంపూర్ణము.